వాసిరెడ్డి పద్మ జగన్ నమ్మిన బంటుల మెలిగిన నాయకురాలి పార్టీ ఆరంభం నుంచి వాయిస్ని వినిపించడంలో బలంగా కృషి చేసిన నేత హఠాత్తుగా పార్టీ మారిపోయారు చాలా కాలంగానే ఆమె అలక మీద ఉన్నారు త్వరలోనే పార్టీ వేయడం ఖాయమని అంతా భావించారు అందుకు తగ్గట్టుగానే ఆమె నిర్ణయం ఉంది అయితే పోతూ పోతూ జగన్ మీద ఆమె కొన్ని అభాండాలు వేశారు పార్టీ మారినప్పుడు ఎవరైనా ఆ నాయకుడిని నిందించడం షరా మామూలే అని అనుకోవచ్చు కానీ వాసిరెడ్డి పద్మకు జగన్మోహన్ రెడ్డి చేయాల్సినంత చేశారు ఆమె విపక్షంలో ఉండగా చేసిన కృషికి తగ్గట్టుగా అధికారంలో రాగానే మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవిని కట్టబెట్టారు దాదాపు నాలుగున్నరేళ్లకు పైగా ఆమె ఆ పదవిలో కొనసాగారు అందుకుగాను ఆమెకు అన్ని రూపాల్లోనూ మేలు జరిగింది అయితే ఇప్పుడు తనకు న్యాయం చేయలేదన్నది ఆమె ప్రధానమైన వాదన ముఖ్యంగా జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె టికెట్ ఆశించారు వాస్తవానికి ఆమె సొంతూరు జగ్గయ్యపేట అసెంబ్లీ అయినప్పటికీ కూడా జగ్గైపేట టౌన్లోనే ఆమె నివాసం ఉన్నప్పటికీ కూడా సుదీర్ఘ కాలం పాటు తన సొంత నియోజకవర్గానికి ఆమె దూరంగా ఉన్నారు కొంతకాలం రాజమహేంద్రవరంలో ఆ తర్వాత హైదరాబాద్లో ఎక్కువ కాలం గడిపారు దాంతో నియోజకవర్గానికి ఆమెకి సంబంధాలు చాలా తక్కువ దాంతో పాటుగా జగ్గిపేటలో మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీకి బలమైన నాయకుడు సామిలైన ఉదయభాని ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలిచిన ఎమ్మెల్యే రెండు వేల ఇరవై నాలుగులో సిట్టింగ్ ఎమ్మెల్యే సీనియర్ నేతను కాదని వాసిరెడ్డి పద్మ టికెట్ కోసం ఆశించారు అది ఆశాభంగం అయింది దాంతో ఆమె పార్టీ వేడాలని భావించారు అదే సమయంలో వాటమి తర్వాత సామినేని ఉదయబాను కూడా జనసేనలోకి పిరాయించారు ఆ తర్వాత తనకి ఇన్ఛార్జ్ హోదా కావాలని వాసిరెడ్డి పద్మ ఆశించారు కానీ అక్కడ కూడా వాసిరెడ్డి పద్మకు నిరాశ తప్పలేదు ఆమె కన్నా స్థానికంగా ఉన్నటువంటి నాయతలైతేనే ఉపయోగమని జగన్ తలంచారు అందుకు తగ్గట్టుగా స్థానిక నాయకుడిని ఎంచుకుని నియోజకవర్గం ఇన్ఛార్జ్ చేశారు ఇది వాసిరెడ్డి పద్మకు ఆగ్రహాన్ని కలిగించింది దాంతో ఆమె పార్టీ పిరాయించారు ఇప్పుడు ఆమె రూట్ ఎటు ఎక్కడికి వెళ్ళాలి ఇది ఇప్పుడు ఒక ప్రశ్న జనసేనలోకి వెళ్దామా అంటే అక్కడ మళ్ళీ సామినేని ఉదయబాను ఖర్చు వేసుకుని కూర్చున్నారు సామినేని ఉదయబాను ఖాళీ చేస్తేనే జగ్గైపేటలో మరొక నాయకుడికి అవకాశం ఉంటుంది సామినేని ఉదయబాను ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా కూడా నియమితులయ్యారు దాంతో అక్కడ వాసిరెడ్డి పద్మకు అవకాశం లేదు తెలుగుదేశం పార్టీలో చేరిన జగ్గేపేటలో ఆమెకు అంత ఛాన్స్ ఉండే మార్గం కనిపించట్లేదు జగ్గేపేటలో బలమైన టీడీపీ నాయకత్వం ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యేగా బలమైన నాయకుడు ఉన్నారు దాంతోపాటుగా ఆయనకు పోటీగా కమ్మ కులంలోనే బలమైన నాయకత్వం అక్కడ నిత్యం పనిచేస్తూ ఉంటుంది దాంతో తెలుగుదేశం పార్టీలో కూడా ఆమెకు ఛాన్స్ కనిపించట్లేదు ఒకవేళ పార్టీలో చేరినప్పటికీ కేవలం అఫీషియల్ స్పోక్స్ పర్సన్ స్థాయిలో మాత్రమే పార్టీ వాయిస్ వినిపించే నాయకురాలుగా మాత్రమే ఆమెకు అవకాశం ఉండొచ్చు అంతకుమించి ఆమె ఎమ్మెల్సీ కానీ ఇతర స్థాయిలో ఆమె ఆశించినట్టుగా చట్టసభలకు అడుగుపెట్టే ఛాన్స్ చాలా తక్కువ ఇక మిగిలింది బీజేపీ బీజేపీ పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్లో ఎవరు చెప్పలేరు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు అండతో కొన్ని సీట్లు గెలుచుకుని ఆ పార్టీ కాస్త కళకళలాడుతూ కనిపిస్తుంది ఇది ఎంతకాలం ఈ కళకళ ఉంటాయన్నది ఎవరికైనా సందేహమే దాంతో ఆమె బీజేపీలో అడుగుపెట్టి కమలం వాయస్సును వినిపించే అవకాశం కూడా తక్కువ మొదటి ఆమె లెఫ్ట్ ఫోర్స్ వైపు నిలబడినటువంటి నాయకురాలుగా రైట్ వింగ్లోకి వెళ్ళడం అంత చిన్న విషయం కాదు కాబట్టి ఆమె బీజేపీలోకి వెళ్తుందా బీజేపీలో ఆమెకి ఎలాంటి అవకాశాలు వస్తాయి బీజేపీని కాదనుకుంటే జనసేనలోనే మళ్ళీ సామినేని ఉదయబాను తర్వాత సెకండరీ నాయకురాలుగా కొనసాగుతుందా ఆ రెండు కాదనుకుంటే టీడీపీలో ఆమెకి చోటు వస్తుందా ఎక్కడ మరి ఇప్పుడు వాసిరెడ్డి పద్మకు చోటు దక్కేటువంటి అవకాశం అన్నది పెద్ద ప్రశ్న ఆమె నిర్ణయం ఎలా ఉంటుంది ఆమె ఎటుమళ్ళుతుంది అన్నది కూడా ఆసక్తిదాయకమే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్